మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అంటే నాకు సంబంధం లేదు, మీరు ఏం చేసుకుంటే చేసుకోండి, మీకు చేయవలసింది ఏమీ లేదు. మేమైతే బాండ్ రాసామన్నాము, 2 లక్షలు వీళ్ళన్నా 2 లక్షలు కడితేనే ట్రీట్మెంట్ చేస్తాను. నిన్న ఈవినింగ్ నుంచి ఇబ్బంది చాలా ఇబ్బంది పెట్టేశారన్న. అన్న ఇప్పుడు వచ్చి దగ్గరగా 20 నుంచి 25 లక్షలు కట్టాడు మనోడు. అప్పు చేసి కట్టాడు మనోడు. ఒక ద్రగదర్శనం చేసుకునే పని చేస్తూ ఉంటాడు అన్న. అప్పులు చేసుకుని లోన్ చేసుకుని కట్టాడు అన్న మనోడు. విషయం అడుగుతా ఉంటే సమాధానం చెప్పకుండా 2 లక్షలు కట్టిన ట్రీట్మెంట్ చేస్తాము, లేని పక్షులు మీరు బాండ్ రాసామని చెప్పేసి యాజమాన్యం ఎవరన్నా రామరాజు గారు ఎవరు రావా ఆయన ఒక ఇన్ఛార్జ్ రాజారాం గారు అని చెప్పేసి ఆయన అన్నారు. జంటా సతీష్ని అతను ఫోన్ చేసి సీఏ డైరెక్ట్ సీఏ గారు ఫోన్ చేసి అడుగుతా ఉంటే వచ్చి మీరు ఏమైనా మాట్లాడతారా సమాధానం చెప్తారంటే మీరేం చేయి, మీరు ఏం చేసుకోండి చేసుకోండి, మీరు దయచేసి ఆ అమౌంట్ కట్టేసి అక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పేసి మాకు బెదిరిస్తున్నారు. స్టాఫ్ తో కూడా బెదిరిస్తున్నారు అన్న. అసలు మాకు అంటే మమ్మల్ని చాలా తక్కువ చేసి చూస్తున్నారన్న. అంటే మాకు చాలా వరస్ట్ గా మాట్లాడతారన్న. సార్ ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. ఎవరన్నా ఇన్ఛార్జ్ అవుతూ అంటే మాది కాదు శ్రీనివాసరావు, శ్రీనివాసరావు కదా రామరాజు, రామరాజు ఒకరి మీద ఒకరు తోసుకుంటారు తప్ప అన్న. ఇక్కడ సమాధానం వచ్చి సమాధానం చెప్పట్లేదు. పిల్లలు చనిపోయే సమాధానం ఈ రోజు పొద్దున 7 గంటల వరకు చెప్పలేదన్న. బాండ్ రాసి వెళ్తారా వెళ్ళరా బెదిరిస్తున్నారన్న ఈ అబ్బాయిని. అసలు బాడీ అయితే ఇవ్వనని చెప్పేసి ఇప్పుడు కూడా అంటారన్న. ఇంకా పైన ఉన్నారన్న వాళ్ళు. రాజమండ్రి ఈ నడిబొట్టులో ఉన్న లిత్తు స్టార్ హాస్పిటల్ ఇది ఇది కట్టి 7 నెలలు అయింది. 7 నెలలో ఈ ఇవాళ ఈ వారంలో అంటే ఒక 2 నెలల క్రితం ఒక బేబీని ఒక బాబు పుట్టి జాయిన్ చేశారు. తల్లిదండ్రులు వచ్చేసి నిరుపేదలు, అమ్మాయి ఇంట్లో పని చేసుకునేది, అబ్బాయి బెలూన్ డెకరేషన్ చేసుకునేవాళ్ళు, స్తోమత లేని వాళ్ళు. ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత బేబీ బతుకుతుంది. రోజుకి మీకు ఐసీయూకి 13,000, మెడిసిన్స్కి ఒక 10-15,000 అవుతాయని చెప్పి బతికేస్తామని చెప్పి జాయిన్ చేసుకొని రోజుకి 50-60-70 లక్షల రూపాయలు అలా ఇప్పటి వరకు 27 లక్షల రూపాయలు కట్టించుకున్నారు. 27 లక్షల రూపాయలు కూడా అబ్బాయి చర్చిల్లోకి వెళ్ళి ఎంతో కొంత ఇవ్వండి నా బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉంది అని చెప్పి అలా తెచ్చి అలాగే చేతికి అందిన అప్పులు తెచ్చి ఈ అప్పులతోటి ఈ బిడ్డని కడతా ఉన్నారు. ఇవాళ తెల్లవారుజాము 4 గంటలకి బిడ్డ చనిపోతే బిడ్డను ఇవ్వడానికి శవం ఇవ్వాలంటే 2,30,000 బిల్లు పెండింగ్ ఉంది. ఆ బిల్ ఆ బిడ్డను ఇవ్వాలంటే మీరు దానికి బాండ్ రాయండి, మాకు ఇన్ని రోజుల్లో తెచ్చేస్తామని బిల్లు అని చెప్పి అప్పుడే బాడీని ఇస్తామన్నారు. దానికి నాకు ఫోన్ రాగానే వచ్చి అడిగాను. అడిగితే యజమాన్యం ఇప్పటి వరకు కూడా స్పందించకపోవడం, ఇక్కడ ఓన్లీ స్టాఫ్ మాత్రమే ఇక్కడ ఉండడం, యజమాన్యం ఇప్పటి వరకు బయటికి రాకపోవడం చాలా శోచనీయం. దీనికి వారి బంధువులందరూ కూడా వచ్చి చాలా అబ్బాయి అప్పుల పాలైపోయాడు, ఆత్మహత్య చేసుకుంటారు వైఫ్ అండ్ హస్బెండ్, బేబీని బతికించకపోగా తిరిగేసి ఇంత డబ్బును గుంజారు అని చెప్పేసి అన్నారు. రాజమండ్రిలో ఏ హాస్పిటల్ అయినా సరే మానవత్వంతో కూడిన డాక్టర్లే ఉన్నారు నాకు తెలిసి. మానవత్వంతో కూడి ఇగో మేము చేయలేమమ్మా వైద్యం, మీరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి అనే మీరు చెప్తారు. అలాగే లేదు గవర్నమెంట్ హాస్పిటల్ కాదు, ఈ అబ్బాయి బతకడు కాబట్టి హోప్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి మీ ఇష్టం, మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళండి అని చెప్పే పరిస్థితి ఉంది. కానీ ఈ హాస్పిటల్లో బతికిస్తాము అని చెప్పి నమ్మిస్తా, వీళ్ళు డిశ్చార్జ్ చేసేస్తాము, మేము డబ్బులు కట్టలేకపోతామని అడిగినా సరే డిశ్చార్జ్ చేయనివ్వకుండా ఏం అక్కర్లేదు తీసుకెళ్తే బయట చనిపోతాడని చెప్పి భయపెట్టి డబ్బులు తండి తండి అని చెప్పి గుంజిన పరిస్థితి ఉంది. అలాగే చూసుకుంటే బిడ్డను చూసుకోవాలి, బిల్లు పెండింగ్ ఉంది అని చెప్పి అంటే బిడ్డను చూపించడానికి బిల్లు అడుగుతున్నారని చెప్పి అబ్బాయి దొంగచాటుగా 0-0 అక్కడి నుంచి మెట్లు ఎక్కి పైకి ఎక్కి బిడ్డను చూసుకొని వచ్చిన పరిస్థితి ఉంది. అంత దయనీయమైన పరిస్థితిలో ఆ బిడ్డ చనిపోయింది. ఇప్పుడు చనిపోయాక వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా అప్పుల పాలైపోయి ఉన్నారు కాబట్టి హాస్పిటల్ యజమాన్యం వచ్చి ఇక్కడ సమాధానం చెప్పాలని చెప్పి వారి బంధువులంతా ఇక్కడ కూర్చుని ఉన్నారు.